ఇప్పుడున్న పరిపాలన బాగానే ఉంది నాన్న. ప్రతి మనిషికి అందుతుంది పథకం అని బాగానే ఉంది. నా ఇంటికంటే నా పిల్లలంత పెద్దోళ్ళు అయిపోయారు. దాని గురించి నాకు ఏమీ పథకాలు ఏమీ లేవు. నాకు ప్రస్తుతానికి అది పరిస్థితి. పిల్లలు పనులు చేసుకుంటున్నారు. అబ్బాయి చిన్నోడు రాజేష్ అనే కుర్రాడు వాలంటీర్ చేస్తున్నాడు వైఎస్ఆర్సీపీలో. అదమ్మ పరిస్థితి. అభివృద్ధి పనులు సాధ్యమైనంత వరకు చేస్తున్నారు పనులు. అభివృద్ధి జరుగుతూనే ఉంది, చేస్తూనే ఉన్నారు. కొన్ని కొన్ని చోట్ల రోడ్డు డ్యామేజ్లు అవి ఉన్నాయి. అవి కొన్ని ఎవరు పట్టించుకోవట్లా. ఈ హైవే రోడ్లు ఉన్నాయి, బీఆర్టీసీ రోడ్డు, అటువంటి వాటిల్లు కొంచెం పట్టించుకోవట్లా. మెయిన్ రోడ్లు మొత్తం బాగానే ఉన్నాయి. అభివృద్ధి బాగానే జరుగుతుంది. అవుతున్నారు వాలంటీర్లే కానీ. ఇప్పుడు విష్ణు గారు ఉన్నాడు, మల్లా విష్ణు గారు. వీళ్ళు ఏదైనా పనులుంటే గప్పుకుని చేసి పెడతారు. మా వల్ల కాదు, ఎలిపొండయ్య అనే మనిషి ఆత్మ కాదు, చేసి పెడుతున్నాడు. అక్కడ తిరుపతి అనేటప్పటికీ ఇంతకుముందు తెలుగుదేశం ఉండేది. ఏంటి ఇప్పుడు ప్రస్తుతానికి మరి నాకు తెలిసి అక్కడ తెలుగుదేశం రావచ్చేమో అనుకుంటున్నా నేను. అక్కడ తిరుపతిలో మాత్రం అయితే రూలింగ్లో ఉంది వైఎస్ఆర్సీపీ కదా, మరి వైఎస్ఆర్సీపీ వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఉంది, వైఎస్ఆర్సీపీ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే కొంచెం అక్కడ ఏదో తెలుగుదేశం కొంచెం ఉంటుందన్న ఇది మీద అనుకుంటుంది. బీజేపీ జనసేన రెండు పొత్తులో ఉన్నాయి, ఆ రెండు పార్టీల్లో ఏది గెలిచే అవకాశం ఉంటుందంటారా? అవకాశం ఉండదు ఆ రెండింటికి. బీజేపీ ఉండదు, ఏముండదు. అదే కేంద్రంలో మేమే ఉన్నాము అధికారంలో, పార్లమెంట్ కూడా మమ్మల్ని గెలిపిస్తేనే బాగుంటుంది అని చెప్పేసి బీజేపీ అనుకుంటున్నారు. కానీ అది అవదనన్న, అది జరిగే పని కాదు. తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావాలంటే ఎవరి నాయకత్వం ఉంటే బాగుంటుంది? లోకేష్ అని ఒక వర్గం అంటున్నారు, జూనియర్ ఎన్టీఆర్ అని అంటున్నారు, ఎవరు వస్తే బాగుంటుంది? జూనియర్ ఎన్టీఆర్కి వస్తేనే బాగుంటుంది. లోకేష్ మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ఆయన వస్తే బాగుంటుంది. లేదు లేదు, ఒక ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీ కొంచెం పునాది గట్టిపడాలి అనుకుంటే జూనియర్ ఎన్టీఆర్ దానికి. అయితే ప్రత్యేక హోదా విషయం కూడా పార్లమెంట్ లో బాగా వినిపిస్తుంది ఇప్పుడు, ఎలా చూస్తారు దానికి? హోదా మనకి వచ్చే అవకాశం ఉంటుందంటారా? ప్రస్తుతానికి లేదు అని అనుకుంటున్నారు, హోదా ఇచ్చే అవకాశం లేదు అనుకుంటున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడుగుతున్నారు, జగన్ గారు అడుగుతున్నాడు ప్రత్యేక హోదా కావాలని. మరి వాళ్ళు చేసే ఇది కనపడట్లా. కానీ నిరుద్యోగులు ఉన్నారు కొంతమంది, వాళ్ళకు కూడా మంచిగా జీతాలు ఇస్తే, ఉద్యోగాలు ఇస్తే బాగుంటుంది. సంక్షేమ పథకాలు భారీ ఎత్తున అమలు చేస్తున్నారు. అన్నీ బాగానే అందుతున్నాయి, అందరికి బాగానే అందుతున్నాయి, ఇబ్బంది ఏం లేదు. మీ ఇంటికి ఏదైనా పథకం ఏమైనా వచ్చిందా అమ్మఒడి కానీ? నేను ఎంప్లాయిన్ అండి. అది నిరుద్యోగులు అందరికి కూడా మంచి ఉద్యోగం ఇప్పించి, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళందరికి కూడా సెక్యూరిటీని మంచి జీతం అది ఇప్పించాలని ఎదురు చూస్తున్నాం అందరు. స్థానిక ఎమ్మెల్యేల పనితీరు ఎలా? అంత బాగానే ఉందండి, ఇబ్బంది బాగా చేస్తున్నారండి. అంటే మంత్రుల పనితీరు, ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా మంత్రిగా పనిచేస్తున్నారు, బాగానే ఉన్నాయి అందరు పనితీరు, బాగానే ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ తెలుసు అదే అంత గట్టిగా ఎలా చెప్తున్నారు? టీడీపీకి కూడా మంచి క్యాడర్ ఉంది కదా. అంటే అన్ని సంక్షేమ పదాలు ఇచ్చారు, పేదలను బాగా చూసుకుంటున్నారు, అన్నీ బాగా చేస్తున్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా వస్తుందని. బీజేపీ జనసేన కూడా పొత్తులో ఉన్నాయి, వాళ్ళ వల్ల ఏం అవదండి, ఏం రాదు. సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాదండి. బీజేపీ జనసేన వల్ల ఏమవుతుందో వైఎస్ఆర్సీపీ, అలా అనేక రకమైన సంక్షేమ పదాలు అందరికి అందించారు కాబట్టి వైఎస్ఆర్సీపీ.